Hello friends, namaste, good morning to all friends. This video lo manamu Telangana Andhra Pradesh lo manaku black soils ante nallaregadlo vache manchi patti vitnal gurinchi ee roju aithe discuss cheddam anamata. So let's go. Mari inka mana channel ni subscribe unte kachithanga subscribe cheyandi, video ni like cheyandi, mee friends tho kachithanga share aithe cheyandi, okay na? అయితే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు ఈ వీడియోలో అయితే మనం టాప్ 20 ఒక 20 పత్తి విత్తనాలు అయితే మంచి పత్తి విత్తనాల గురించి చూద్దాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ అయితే మనకు వాటర్ ఫెసిలిటీ ఉండి నల్ల రేగడి అయి ఉంటే ఎలాంటి పత్తి విత్తనాలు పెట్టాలో చూద్దాము. ఫస్ట్ అయితే ధందేవ్, ఇది మైకో కంపెనీ వాళ్ళది, ధందేవ్ ప్లేస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది 160 నుంచి 170 డేస్లో వస్తుంది, కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉంటే నల్ల రేగడిలో అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి రాశి వాళ్ళది 659, ఇది వాటర్ ఉండి నల్లరేగడిలో అయితే పెట్టుకోవచ్చు, మంచి బరువైన నేలలో పెట్టుకోవచ్చు. ఇంకోటి అలాంటిది అజిత్ 155 అనేది కూడా మనకు బరువైన నేలలు అలాగే వాటర్ ఉండి కూడా పెట్టుకోవచ్చు, అజిత్ 155 అనేది. మళ్ళీ ఒకటి న్యూజివీడు వాళ్ళది మల్లిక అనేది కూడా చాలా బాగుంటుంది వాటర్ ఫెసిలిటీ కనుక ఉంటే. అలాగే పరస్ బ్రహ్మ అనేది కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటే బరువైన నేలలు చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి మనకు బయోసీడ్స్ వాళ్ళది GHH029, ఈ బయోసీడ్స్ వాళ్ళది GHH029 అనేది వాటర్ ఫెసిలిటీ ఉన్నా లేకున్నా నల్ల బరువైన నేలలో అలాగే మధ్యమ నేలలో కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది GHH029 అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రభాత్ వాళ్ళది సూపర్ కాట్ ఒకటి. ఇంకోటి రాశిలనే మనకు 659తో పాటు 779 కూడా చాలా బాగుంటుంది బరువైన నేలల కోసం. మళ్ళా ఇంకోటి వచ్చేసి మేఘన అనేది కూడా రాశిలో చాలా బాగుంటుంది. ఇంకోటి బయర్ కంపెనీ వాళ్ళది సర్ఫస్ అనేది కూడా చాలా బాగానే ఉంటుంది. ఇక కావేరీ సీడ్స్ వాళ్ళ కనుక మనం చూసుకుంటే కావేరీలో మనకు మనీమేకరు, ఏటీఎం, జాదు ఈ మూడు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి బరువైన నేలలకు అలాగే మధ్యమ ఎర్ర నేలలకు కూడా చాలా బాగా పనిచేస్తాయి కావేరీ సీడ్స్ వాళ్ళ, మనీమేకరు, ఏటీఎము, జాదు, ఓకేనా? ఇంకోటి నూజివీడు సీడ్స్ కనుక మనం చూసుకుంటే నూజివాడ్ వాళ్ళది సిమ్సిమ్ అనేది ఒకటి, మళ్ళీ నూజివాడ్ వాళ్ళదే రాజా, ఓకేనా? అలాగే నూజివాడ్ వాళ్ళది మల్లిక కూడా, ఇది వరకు మనం చెప్పుకున్నాము. ఈ నూజివాడ్లో ఇవి మూడు అయితే చాలా బాగుంటాయి అంటే మనకు బరువైన నేలల కోసం చెప్తున్నా, ఓకేనా? నూజివీడు, సిమ్సిమ్, రాజా, మల్లిక, ఓకేనా? మళ్ళా గ్రీన్ గోల్డ్ వాళ్ళది వర్ధాన్ అనేది కూడా చాలా బాగుంటుంది, గ్రీన్ గోల్డ్ వాళ్ళది వర్ధాన్. ఇక తులసి వాళ్ళది సైరాట్ బాగుంటుంది. ఇక యుఎస్ కంపెనీ వాళ్ళదైతే అగ్రిసీడ్స్ వాళ్ళది US7067, ఇది అన్ని నేలల్లో చాలా బాగానే వస్తుంది అన్నమాట. ఇంకోటి మనకు సదానంద్ కూడా చాలా బాగా అయితే వచ్చింది లాస్ట్ ఇయర్, మనకు సదానంద్ అనేది కూడా చాలా బాగానే ఉందన్నమాట. సో ఇది ఈ వీడియోలో. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ అంటే కొన్ని టాప్ కంపెనీల మంచి కాటన్ సీడ్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో చెప్పిన అన్నీ ఖచ్చితంగా ఇవంత రీసెర్చ్ చేసిన తర్వాత నా అనుభవం ప్రకారం చెప్పడం జరిగింది. ఇవి నేను ఇదివరకు చెప్పిన విత్తనాలు ఇవి కూడా ఫెయిల్ లేవు ఫ్రెండ్స్, అన్నీ సక్సెస్ఫుల్గా మంచి దిగుబడి అయితే రైతులకు ఇస్తున్నాయి. కాబట్టి ఇంకా మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, మన రైతులకు అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జైన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.